ఫ్రిడ్జ్ ఎంత డర్టీగా మురికిగా అయిపోయినా సరే ఇప్పుడు చూపిస్తున్న టిప్స్తో కానీ క్లీన్ చేసామంటే మళ్ళీ కొత్త ఫ్రిడ్జ్లా ఉంటుంది. ఇలా క్లీన్ చేసుకుంటే ఎన్ని సంవత్సరాలైనా కూడా ఫ్రిడ్జ్ మనకి కొత్తదిలాగే కనిపిస్తుంది. ఫ్రిడ్జ్ క్లీన్ చేయడానికి ముందుగా పవర్ స్విచ్ ఆఫ్ చేసి ప్లగ్ను బయటికి తీసేసి తర్వాత దీనిలో మనం ఉంచుకున్నవన్నీ కూడా బయటికి ఇలా తీసేద్దాం. ఇక్కడ చిన్న టిప్ ఏమంటే మనం ఫ్రిడ్జ్లో పెట్టుకున్నవన్నీ కూడా తీసేసి అన్నీ ఒకే దగ్గర కలిపి పెట్టేయకుండా ఒక రేఖలో నుంచి తీసింది ఒక దగ్గర అలా సపరేట్ సపరేట్గా మనం సర్దుకున్నామంటే మళ్ళీ అవి పెట్టుకునేటప్పుడు మనకి ఈజీగా ఉంటుంది. ఇదిగో ఫ్రిడ్జ్లో అక్కడక్కడ చిన్న చిన్న మరకలు కనిపిస్తున్నాయి. ఇంకా ఫ్రిడ్జ్ చుట్టూ ఉండే ఈ గ్యాస్టిక్ రబ్బర్లా ఉంటుంది కదా, దానిలో కూడా ధూళి ఉంటుంది. అది కూడా ఎలా ఈజీగా క్లీన్ చేసుకోవాలో ఇప్పుడు చూద్దాం. ఇప్పుడు లోపల ఉన్న ఈ గ్లాస్ డివైడర్స్ అన్నిటినీ కూడా ఒక్కొక్కటిగా తీసేసుకుందాం. చూడండి, ఇవి గ్లాస్ కదా, కొంచెం కేర్ఫుల్గానే తీసుకుందాం. ఇది ఇప్పుడు మనం చేసుకుంటున్నది డీప్ క్లీనింగ్ అండి. ఇది మాటిమాటికి చేసుకోవసరం లేదు. దీనిని ఒక 6-7 నెలలకు ఒకసారి చేసుకుంటే చాలు. నెలకోసారి నార్మల్గా క్లీన్ ఎలా చేసుకోవాలో కూడా వేరే వీడియోలో చూద్దాం. దీనికి క్లీనింగ్కి అయితే మనకి ఏ లిక్విడ్స్ కూడా అవసరం లేదు. కొంచెం వాటర్లో మైల్డ్ షాంపూని కొంచెం వేసి ఒక చిన్న కాటన్ నాప్కిన్ని డిప్ చేసుకుని పూర్తిగా వాటర్ని పిండేసి మొత్తం ఫ్రిడ్జ్ని ఈ నాప్కిన్తో క్లీన్ చేసేద్దాం. ఫ్రిడ్జ్ లోపల ఉన్న కార్నర్స్లోనూ డోర్ కార్నర్స్లోనూ మొత్తం కూడా ఈ నాప్కిన్తో ఇలా క్లీన్ చేసేసుకుంటే సరిపోతుంది. దీనికి పట్టిన ధూళి ఎలా క్లీన్ చేయాలంటే ఇదిగోండి, మీరు చూస్తున్నట్లు నాప్కిన్ కొనని ఇలా కొంచెం సూదిగా సన్నంగా పెట్టి దీన్ని ఆ రబ్బర్ ఇలా 3 or 4 ఉంటాయి కదా రబ్బర్ లోపల, దానిలో ఒక్కొక్క దానిలో ఈ నాప్కిన్ ఇలా కొనలా చేసి లోపల పెట్టి ఇలా తీసేసామంటే ఎంత ధూళున్నా సరే ఈజీగానే వచ్చేస్తుంది. సేమ్ ఇలాగే ఫ్రీజర్లో కూడా మొత్తం తుడిచేసుకొని చూడండి, ఇప్పటికే ఇది క్లీన్ అయిపోయి కనిపిస్తుంది. అయితే మీరు ఇక్కడ మరీ ముఖ్యంగా మర్చిపోకుండా గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏమంటే, ఇది క్లీన్ చేసుకునేటప్పుడు లోపల మనకి ఎయిర్ కూలింగ్ కోసం ఎయిర్ ఫిల్టర్స్ ఇంకా కూలింగ్ ఫిల్టర్స్ అంటూ ఉంటాయి. ఇదిగోండి, వీటిని మరీ గట్టిగా రుద్ది అయితే క్లీన్ చేయకూడదు, ఫ్రిడ్జ్ పాడవుతుంది. ఇప్పుడు ఒక డ్రై క్లాత్ని స్మూత్గా ఉన్నదాన్ని తీసుకుని సేమ్ ఇలానే మొత్తం మళ్ళీ దీంతోనే అంటే ఈ డ్రై క్లాత్తో తుడిచేద్దాం. ఇలా మొత్తం తుడుచుకున్న తర్వాత ఫ్రిడ్జ్ డోర్స్ని ఒక 2 మినిట్స్ అలా ఓపెన్లో ఉంచితే పూర్తిగా ఆరిపోతుంది. ఈలోపు ఫ్రిడ్జ్ లోపల ఉన్న డివైడర్స్ అన్నీ మనం బయటకు తీసాం కదా, డివైడర్స్ వెజ్ బాస్కెట్ ఇవన్నిటినీ కూడా క్లీన్ చేసేసుకుందాం. కొంచెం వాటర్లో డిష్ వాష్ లిక్విడ్ని ఒక 2 or 3 డ్రాప్స్ వేసి మరీ హార్డ్గా ఉండే స్క్రబ్బర్ కాకుండా స్మూత్ స్పాంజ్లా ఉంటుంది చూడండి, అటువంటి స్క్రబ్బర్తో దీన్ని గ్లాస్ కాబట్టి అటువంటి స్క్రబ్బర్తో క్లీన్ చేసేసి వాటర్ పోసేసుకొని శుభ్రంగా కడిగి వాటర్ ఆరినంత వరకు ఒక 2-3 నిమిషాలు అలా ఆరబెడదాం. పూర్తిగా ఆరిపోయిన తర్వాత తీసేసుకొని ఫ్రిడ్జ్లో వీటిని వాటి ప్లేస్ల్లో వాటిని మళ్ళీ పెట్టేద్దాం. ఇప్పుడు చూడండి కొత్త ఫ్రిడ్జ్లా కనిపిస్తుంది. ఇప్పుడు మన క్లీనింగ్ అంతా పూర్తయిపోయింది కదా, నీట్గా ఉంది. ఇప్పుడు మనం తీసుకున్న సామాన్లన్నీ కూడా బయట పెట్టుకున్నవన్నీ కూడా ఇందులో మళ్ళీ పెట్టేసుకుందాం. ఈ క్లీనింగ్ ప్రాసెస్ అనేది మనకి వెజిటబుల్స్ అయిపోయిన తర్వాత ఇడ్లీ బ్యాటర్ దోశ బ్యాటర్ ఖాళీ అయిపోయిన తర్వాత పెట్టుకుంటే మనం క్లీన్ చేయడానికి ఈజీగా ఉంటుంది. ఇక్కడ మరీ మనం గుర్తుంచుకోవాల్సిన విషయం ఏమంటే, మీలో చాలామందికి ఇది తెలిసే ఉండొచ్చు, ఫ్రిడ్జ్ని ఎప్పుడూ కూడా కోలిన్ లాంటి క్లీనింగ్ లిక్విడ్స్తో అయితే అస్సలు తుడవకూడదు. అలాగని తుడిచారంటే ఫ్రిడ్జ్ పైన ఉన్న షైనింగ్ మొత్తం పోతుంది, ఇంకా కొద్ది రోజులైన తర్వాత దానిపైన ఉన్న కలర్ అదంతా కూడా పోయి తొందరగా పాత ఫ్రిడ్జ్లో అయిపోతుంది. కనుక కోలిన్ లాంటి ఏ లిక్విడ్స్తో కూడా తుడవకండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. రేపటి ఇంకో వీడియోలో మళ్ళీ కలుసుకుందాం. హ్యావ్ ఏ గుడ్ డే. బాయ్.